బేతాళ కథ. నేరం లేని నగరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుని దానిని నెరవేర్చటానికి అర్ధరాత్రి వేళ ఇలా ఇక్కట్లు పడుతున్నావో నాకు తెలియదు. అయితే కాలం అనుకూలించినప్పుడు సైతం ఎంతో సంయమనంతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగల వివేక సంపన్నులు కూడా ఒక్కొక్కసారి తాము తీసుకున్న నిర్ణయాల ద్వారా తమ వారిని చిక్కుల్లో పడవేస్తూ ఉంటారు. నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా తగు హెచ్చరికగా ఉండేందుకు వీలుగా మనోహరి అనే ఒక యువతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. మాతంగ దేశంలో జలపురం అనే చిన్న నగరంలో శమనకుడు అనే నిజాయితీ పరుడైన బియ్యం వ్యాపారి ఉండేవాడు. అతనికి సుశీల అనే భార్య, మనోహరి అనే కూతురు, కౌశికుడు, చైతన్యుడు అనే కొడుకులు ఉండేవారు. జలపురానికి కొద్ది దూరంలో ఉన్న మణిపురం అనే పెద్ద నగరానికి పాలకుడు సుమంతుడు. ఆయనకు పిల్లలు లేక దూరపు బంధువైన శమనకుడి కొడుకు చైతన్యుణ్ణి దత్తతకు అడిగాడు. బిడ్డలను ప్రాణప్రదంగా ప్రేమించే శమనకుడు సుశీల అందుకు సమ్మతించలేదు. సుమంతుడికి కోపం వచ్చినా బయటపడలేదు. ఒకసారి మణిపురం రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వాటిని చూడడానికి భార్య బిడ్డలతో వచ్చిన శమనకుడికి సుమంతుడు సాదరంతో స్వాగతం పలికి తమ ఇంట్లోనే సకల సౌకర్యాలతో బస ఏర్పాటు చేశాడు. తగిన సమయం వచ్చింది కదా అని చైతన్యుణ్ణి దత్తత ఇవ్వమని మళ్లీ అడిగాడు. శమనకుడు ఒప్పుకోలేదు. ఆగ్రహించిన సుమంతుడు ఆ దంపతులపై అబద్ధపు దొంగతనం నేరం మోపి రాజ్యబహిష్కార శిక్ష విధించాడు. శమనకుడు బదరికారణ్యం చేరుకుని అక్కడొక ఆశ్రమం నిర్మించుకున్నాడు. కందమూలాలు, పక్వ ఫలాలు తింటూ ఆ దంపతులు అరణ్య జీవితానికి క్రమంగా అలవాటు పడ్డారు. పిల్లలు మాత్రం అరణ్య జీవితం నచ్చక రోజూ గొడవ చేసేవారు. శకుని మాయాజూదంలో ఓడిస్తే అది అన్యాయమని తెలిసి కూడా పాండవులంతటి వారు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. ఆ తర్వాత కురువీరులను కురుక్షేత్ర యుద్ధంలో ఓడించి తమ రాజ్యం సంపాదించుకున్నారు. దేనికైనా సమయం రావాలి, మంచి రోజులు వచ్చే వరకు మనం ఇక్కడే ఉండక తప్పదు అని శమనకుడు పిల్లలకు నచ్చ చెప్పేవాడు. 9 ఏళ్లు గడిచాయి. శమనకుడి పిల్లలు పెద్దవారయ్యారు. యుక్తవయస్కురాలైన మనోహరి అందచందాలు చూసి ఆమెకు తగిన వరుణ్ణి వెతికేదెలాగా అని తల్లిదండ్రులు బెంగపడేవారు. ఇలా ఉండగా మాతంగ దేశానికి కొత్తగా రాజైన మాణిక్యవర్మ శమనకుడున్న అడవికి వేటకు వచ్చి ఒక జింకను తరుముతూ దారి తప్పాడు. దాహం వేసి మంచినీటి కొలన కోసం వెతుకుతుంటే ఆయనకు మనోహరి ఎదురైంది. అద్భుతమైన ఆమె అందానికి ముగ్ధుడైన మాణిక్యవర్మ దాహం సంగతి కూడా మరిచిపోయి, "సుందరి, నేను మాతంగ దేశపు రాజు మాణిక్యవర్మను వేటకు వచ్చి దురదృష్టవశాత్తు దారి తప్పాను. ఇప్పుడు అదృష్టవశాత్తు నిన్ను చూశాను. అపురూపమైన నీ అందచందాలకు ముగ్ధుణ్ణయ్యాను. నీకు సమ్మతమైతే నిన్ను వివాహమాడతాను" అన్నాడు ఆమెతో. మనోహరి సిగ్గుతో తలదించుకుని, "రాజా, నేను తండ్రి చాటు బిడ్డను. నా అభిప్రాయం చెప్పడం భావ్యం కాదు. నా పేరు మనోహరి. మా ఆశ్రమం దగ్గరలోనే ఉంది. మీ కోరికను మా తండ్రికి చెప్పండి" అని చెప్పి రాజును తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళింది. మాణిక్యవర్మ శమనకుడికి తన మనోభీష్టం చెప్పి వారందర్నీ తనతో రాజధానికి రమ్మన్నాడు. శమనకుడు లోపలికి వెళ్లి విషయం భార్య బిడ్డలకు చెప్పి మనకు రాజ్య బహిష్కార శిక్ష ఉన్నదని తెలిస్తే రాజు ఆ అన్యాయాన్ని సరిదిద్దుతాడో, నేరస్తుల బిడ్డ అని మనోహరితో పెళ్లి వద్దనుకుంటాడో చెప్పలేం. ఆయన పెళ్లి చేసుకుంటాననడం మనోహరిని వెతుక్కుంటూ వచ్చిన గొప్ప అదృష్టం. మనోహరి రాజును పెళ్లాడి దేశానికి మహారాణి కావాలి. ఆ తర్వాత వీలు చూసుకుని సుమంతుడి గుట్టు రట్టు చేసి మన అరణ్యవాసం తప్పించాలి అన్నాడు. అందుకు మనోహరి ఒప్పుకోకుండా, "ఇక్కడ మీరంతా ఇన్ని కష్టాలు పడుతుంటే అక్కడ నేను రాజభోగాలు అనుభవించలేను" అన్నది. "సుశీల, నువ్వలాగంటే మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం. అరణ్యవాసం నీకు తమ్ముళ్ళకే తప్ప మా ఇద్దరికీ అంత కష్టంగా లేదు. కాబట్టి నువ్వు నీ తమ్ముళ్ళను తీసుకెళ్ళు. ఆ తర్వాత సమయం చూసుకుని తగిన పరిష్కారం చూడు" అన్నది కూతుర్ని సముదాయిస్తూ. మనోహరి అందుకు సమ్మతించింది.
శమనకుడు బయటికి వచ్చి మాణిక్యవర్మతో, రాజా, ఈ పెళ్లి మాకు సమ్మతమే. అయితే ఇప్పట్లో నేను నా భార్య అరణ్యం వదిలి రాలేము. ఇక్కడే కొంతకాలం ఉంటాము. మా పిల్లలు కౌశికుడు, చైతన్యుడు ఆమెతో వస్తారు అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. అప్పుడు కౌశికుడు, చైతన్యుడు పూలుకోసి తెస్తే సుశీల దండలు కట్టి ఇచ్చింది. వధూవరులు మాలలు మార్చుకున్నారు. మాణిక్యవర్మ అత్తమామల దీవెనలు అందుకుని భార్యను, భావమరుదులను వెంటపెట్టుకుని రాజధానికి బయలుదేరాడు. అంతఃపురం చేరాక మాణిక్యవర్మ మనోహరితో, ఇక మీదట నీ మాట నాకు శిలాశాసనం. ఏమైనా కోరుకో, ఎంత అసాధ్యమైనా సాధించి నా ప్రేమ నిరూపించుకుంటాను అన్నాడు మందహాసం చేస్తూ. మనోహరి తల అడ్డంగా ఊపుతూ, నేను పేదరాలిని, చదువు తక్కువ, శిలాశాసనం లాంటి కోరిక తమరిని కోరే అర్హత నాకు లేదు అన్నది. మాణిక్యవర్మ ఆమెను మెచ్చుకుని, నీ తల్లిదండ్రులు రాజభోగాలు తిరస్కరించారు, నువ్వు వరాన్ని తిరస్కరించావు. ఈ వ్యక్తిత్వాలే గొప్ప సంపద కాబట్టి మీరు పేదలు కారు. ఇక చదువైతే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అంటూ భావమరుదులకు రాజోచిత విద్యలు నేర్పడానికి సమర్థులైన గురువులను నియోగించాడు. మనోహరికి రాజనీతి, రాత మర్యాదలు నేర్పడానికి శ్రీవాణి అనే విద్యావతిని నియమించాడు. అక్కా తమ్ముళ్ళు గురువుల పట్ల వినయ విధేయతలు, చదువు పట్ల అమిత ఆసక్తిని కనబరిచి 6 మాసాల్లోనే ఎన్నో విషయాల్లో ఆరితేరారు. ఆ మాట విన్న మాణిక్యవర్మ అమిత ఆనందం చెంది మనోహరితో, ఇప్పుడైనా నీ కోరిక చెప్పి నా ప్రేమ నిరూపించుకునే అవకాశం ఇవ్వు అన్నాడు. నా తమ్ములు నగరపాలకులు కావాలన్న కోరిక. అయితే మన దేశంలోని ఉత్తమ నగరపాలకుడి వద్ద శిక్షణ పొందాక వారికి ఆ పదవులు దక్కాలి అన్నది మనోహరి. మాణిక్యవర్మ సాలోచనగా, నగరపాలకుడు సమర్థుడైతే నగరంలో నేరాలు తగ్గుతాయి. అంటే ఏ నగరంలో నేరాలు తక్కువగా ఉంటే ఆ నగర పాలకుడు ఉత్తముడు, అవునా అన్నాడు. మనోహరి వెంటనే, నిజమే, కాని ఒక నగరంలో చిల్లర నేరాలు ఎక్కువ జరగవచ్చు, మరో నగరంలో ప్రమాదకరమైన హత్య ఒక్కటే జరగవచ్చు. కాబట్టి నేరాల సంఖ్య కంటే వాటి స్థాయి ముఖ్యం. అది తెలుసుకోవడానికి శిక్షలే సూచికలు. ఏ నగరంలో యావజ్జీవ కారాగారం, రాజ్య బహిష్కారం, మరణదంటన వంటి శిక్షలు తక్కువగా అమలయ్యాయో ఆ నగర పాలకుణ్ణి ఉత్తముడిగా నిర్ణయించవచ్చు. అందుకు 10 సంవత్సరాలుగా అమలైన శిక్షల వివరాలు తెలుసుకోవాలి అన్నది. మాణిక్యవర్మకు ఈ సూచన నచ్చింది. 10 సంవత్సరాలుగా అమలు జరిగిన శిక్షల వివరాలు పంపమంటూ అన్ని నగరాలకు వర్తమానం పంపాడు. ఆ వర్తమానం ఆరా తీసి అసలు విషయం తెలుసుకున్నాక ఉత్తముడిగా ఎన్నుకోబడాలన్న ఆశ ప్రతి నగరపాలకుడికి కలిగింది. దాంతో వారిలో చాలా మంది అనుభవిస్తున్న వారి కారాగార శిక్షలు రద్దు చేశారు. నేరాలకు సంబంధించిన పాత చిఠాలను మార్చి కొత్త చిఠాలను రాశారు. మణిపురం నగరపాలకుడు సుమంతుడైతే చారుల ద్వారా ఇతర నగరాల వివరాలు సేకరించాడు. పాత చిఠాలు మార్చి అన్ని నగరాల కంటే తన నగరంలో తక్కువ నేరాలు జరిగినట్టు నమోదు చేయించాడు. ఆ ప్రకారం 10 సంవత్సరాల్లోనూ మణిపురంలో యావజ్జీవ కారాగారం, రాజ బహిష్కారం, మరణదండన ఒక్కసారి కూడా విధించబడలేదు. అన్ని నగరాల నుంచి మాణిక్యవర్మకు చిఠాలు అందాయి. వాటిని పరిశీలించాక వీటిని బట్టి నగరపాలకులందరిలోకి అధముడు సురేంద్రుడని, ఉత్తముడు సుమంతుడని తేలింది. మీ తమ్ములను సుమంతుడి వద్దకు శిక్షణకు పంపుతాను అన్నాడు. వద్దు ప్రభు, శిక్షణకు మా తమ్ముల్ను సురేంద్రుడి వద్దకే పంపండి. అరణ్యంలో ఉన్న నా తల్లిదండ్రులను సగౌరవంగా రాజధానికి తీసుకువచ్చే గౌరవం సుమంతుడికివ్వండి అన్నది మనోహరి. రాజు సరే అన్నాడు. బేతాళుడు ఇంతవరకు చెప్పి, రాజా, మనోహరి నగరపాలకులందరిలోకి అసమర్థుడైన సురేంద్రుడి వద్దకు తన తమ్ముల్ని శిక్షణకు పంపడం ఎంతవరకు సమంజసం? అందులోని ఆంతర్యం ఏమిటి? తన తల్లిదండ్రులకు రాజ్య బహిష్కార శిక్ష విధించిన సుమంతుణ్ణి వారి వద్దకు పంపడం వల్ల తమ గుట్టు రట్టు కాదా? ఇది పొరుగుతో తలగొక్కోవడం కాక మరేమిటి? నా సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు రాజసత్కారం కోసం కక్కుర్తి పడకుండా తమ నగరంలో జరిగిన నేరాలు, శిక్షల వివరాలు ఉన్నదున్నట్టు పంపిన సురేంద్రుడు గొప్ప నిజాయితీపరుడు. తక్కిన వాళ్లందరూ మోసగాళ్లు. తను బాగా ఎరిగిన సుమంతుడు పంపిన చిఠాను పరిశీలించగానే
కుశాగ్ర బుద్ధి అయిన మనోహరికి ఆ సంగతి అర్థమై ఉంటుంది. నగరపాలనకు నిజాయితీ పరుల వద్ద శిక్షణ పొందితేనే ప్రయోజనం ఉంటుంది. అందుకే తన సోదరులను సురేంద్రుడి వద్దకు శిక్షణకు పంపమని కోరింది. సుమంతుడు పంపిన చిఠాలో తన తల్లిదండ్రుల రాజ్య బహిష్కార శిక్ష వివరాలు నమోదు కాలేదు. అంటే ఆయన అన్యాయంగా వారికి ఆ శిక్ష విధించాడనుకోవాలి, లేదా చిఠా మార్చి రాయించాడనుకోవాలి. బయటపడితే ఈ రెండూ నేరాలే. రట్టయ్యేది సుమంతుడి దుర్మార్గమే. అతడు చేసిన దానికి శిక్షగానే అతన్ని తన తల్లిదండ్రులను తీసుకురావడానికి అడవికి వెళ్లేలా చేసింది. అహంభావి అయిన అధికారికి అంతకు మించిన అవమానం ఉండదు. అది తప్పిన నగరపాలకులకు హెచ్చరికగా కూడా ఉంటుందనుకోవడంలో సందేహం లేదు. ఒక నిర్ణయం తీసుకోవడంతో అధికార దుర్వినియోగం చేయకుండా ప్రతీకారం తీర్చుకుని దాని ద్వారా తల్లిదండ్రుల విముక్తిని, దేశక్షేమాన్ని కూడా సాధించిన మనోహరి చాలా వివేకవతి అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.